లిక్కర్ స్కామ్ లో మహిళా ఎమ్మెల్సీ విచారణ నేడే సాక్షిగా ఎంక్వైరీ అని సిబిఐ అంటున్నా ఏమి జరుగుతున్నదో అని ఆసక్తికరంగానే మారింది తప్పు చేస్తే శిక్ష తప్పదనే నానుడి నిజమవుతుందా తప్పించుకుని చరిత్ర సృష్టిస్తుందా చూడాలి రాష్ట్రంలో మహిళల పరువు పోతోందని మహిళా మనులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం ఎంత దురదృష్ట ఎంత దురదృష్ట సంఘటనో కదా తెలంగాణ బతుకమ్మ భవితవ్యం కాసేపట్లో తేలనుంది రావు రాసిండు అక్క గురించి రాసిండు మరి ఏం జరుగుతుంది ఒక్కరి కూడా అది ఆయుర్భావ సభ కాదు సంతాప సభలా ఉందని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు బయట అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రీపెయిడ్ పోస్ట్ పేడ్ గాళ్లే బిఆర్ఎస్ సభకు వచ్చిన నాయకులపై బండి సంజయ్ సెటర్లు ఇక కేసీఆర్ ముఖం చూసి ఎవరు ఓట్లేరు

మురిగిన కాలనీలు కాలనీలు పలు విమానాలు రద్దు చేసిన సంస్థ తీరం దాటిన మాండూ తుఫాన్ నీట మురిగిన తిరుమల ఘాట్ రోడ్లు అంటూ పాపం అతలాకుతలం అయిపోతా ఉంది నేడు కవిత ఇంటికి సిబిఐ లిక్కర్ స్కామ్ కేసులో వివరణ తీసుకోనున్న సిబిఐ తొలుత ఆమెను ఒక సాక్షిగా విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేడు కీలక పరిణామం చోటు చోటు చేసుకుంటుందంట నిజంగా పట్టుకుంటారా మరి తీసుకోవతారా తెలియదు ఏం జరుగుతావు చూడాలి శాంతి భద్రతలకు పెద్దపీట మరింత పటిష్టంగా పోలీస్ శాఖ కొత్తగా మరో మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మారక ద్రవ్యాలను అరికెట్టేందుకు కఠిన చర్యలు అంట నియామక ప్రక్రియ చేపట్టాలని హోం శాఖకు సీఎం ఆదేశాలు ఫస్ట్ పోలీస్ ఉద్యోగాలు చేస్తారు అదొకటే మా ఉసురు తలుగుతుంది అయ్యో మా ఉసురు తలుగుతుందంట నిరుద్యోగులు నిలువనాముంచారు కేసీఆర్ కు వ్యతిరేకంగా కథం తొక్కిన నిరుద్యోగ యువత నీ ఇంట్లో ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నావు అర్హులైన మాకు మొండి చేయి చూపించావు నిన్ను జైలుకు పంపేందుకు పంపే వరకు మా నిరసనలు ఆగవు హెచ్చరిస్తున్న నిరుద్యోగం చేసి అంటూ పాపం మా ఉసురుదలు అంటారు వాళ్ళు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన అంటూ మనం ఇందాక చూసుకున్నాం కదా కథం దొక్కిరి మొత్తం మహిళలంతా రోడ్డు పైకి వచ్చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటారు లేకపోతే మహిళల నుంచిపోతని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి ఇక కారు కల్లాసే ఉమ్మడి కమ్మ ఖమ్మం జిల్లాలో గులాబీ వీలాపం ఆ సీనియర్లు ప్రజల్లోకి నేతల ఎడబాటు ప్రజాప్రతినిధుల భజంత్రీల అత్యుత్సాహం అంట మొత్తం మీద ఖమ్మంలా కారు కల్లాసైపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుందంట ఆ సీనియర్లకు ప్రజలకు ఏమైతుంది ఎడబాటు కనిపిస్తా ఉంట దూరం పెరుగుతా ఉంది ఈ నేపథ్యంలో ఇక ఖమ్మం జిల్లా కథమయ్యే అవకాశం ఉందంట కార్ పార్టీ దివీస్ ల్యాబ్పై చర్యలు తీసుకోండి హైకోర్టు చెప్తుంది దివీస్ చైర్మన్ కుట్రలో కుట్రతో గూడెం భూముల సర్వే నెంబర్లను చౌటుపల్ మున్సిపాలిటీకి మార్చిన వైనం ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించిన దివిస్ చైర్మన్ మురళి కేటీఆర్ చొరవతో తిరిగి అంకిరెడ్డి గూడెం రెవెన్యూలోకి మార్పు దివిస్ బకాయిలు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించిన పర్యాటక పర్యావరణ సామాజికవేత్త పిఎల్ఎన్ రావు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్తా ఉన్నది మొత్తం దివిస్ అంటే మొత్తం విషం చేసేస్తున్నారడ ఎక్కడ చౌటుప్పల్ ప్రాంతాన్ని గుజరాత్ లో భూపేంద్ర హిమాచల్ లో నేడు కాంగ్రెస్ రేపు బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారం గుజరాత్ లో నూట యాభై స్థానాలు కవేశం చేసుకున్న కమల దళం హిమాచల్ ప్రదేశ్ లో నలభై స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక భూపేందర్ సింగ్ ఇక్కడ గుజరాత్ లో తర్వాత ఇక్కడ సుఖీందర్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ ముఖ్యమంత్రిగా సుఖీందర్ సింగ్ రేపు భూపేందర్ సింగ్ ప్రమాణం చేస్తారంట అవకాశాలే హద్దుగా సాగాలంట పోటీ పడితే దక్కని అవకాశం లేదు మాస ట్రిబులైటీ స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్ మంత్రులతో కలిసి పట్టాలు అందించిన మంత్రి మౌలిక వసతుల కల్పనకు మరోమారు హామీ గతంలో ఇచ్చిన హామీలపై నిలదీసిన మంత్రి కేటీఆర్ అంటూ ఇట్లా తెలంగాణ పీసీసీలో పలు మార్పులు పద్దెనిమిది మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం నలభై మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ పద్దెనిమిది మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ కమిటీలో కొమ్మటిరెడ్డి మొండికి కొమటిరెడ్డికి మొండి చేయిస్తా ఉన్నారటో ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనైతే